మా ఛానల్ కి స్వాగతం. ఈరోజు మనం శైలజ కిరణ్ గురించి చూద్దాం. ఆవిడ ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ ఉమెన్, ఒక బిజినెస్ లీడర్, ఎన్నో సంస్థల్ని చాలా తేలిగ్గా నడిపిస్తున్న ఒక మహిళ. ఈవిడ రామోజీరావు గారి పెద్ద కోడలు, కిరణ్ గారి భార్య. ఈవిడ చదువుకున్నది కళాక్షేత్ర చెన్నైలో. వీళ్ళ కుటుంబం చిత్తూరు జిల్లాకి చెందిన వాళ్ళు. వీళ్ళ నాన్నగారు బాలాజీ సంస్థల అధిపతి, బాలాజీ ఫ్యాక్టరీస్ ఉన్నాయి. వీళ్ళ నాన్నగారు అగ్రికల్చర్ పౌల్ట్రీ రెండు ఎలా చేయాలో చాలా మంది రైతులకి నేర్పించి మల్టిపుల్ ఇన్కమ్ వచ్చేటట్టు చేశారు. చాలా మంది వాళ్ళ పిల్లలు ఫారిన్ లో కూడా సెటిల్ అయ్యారు. ఆ రైతుల పిల్లలందరూ కూడా, వాళ్ళందరూ కూడా వీళ్ళ నాన్నగారిని బాగా పొగుడతారు. ఆయన ఈ అమ్మాయిని కళాక్షేత్రాల్లో చదివించారు. ఆవిడ 11 సంవత్సరాలు హాస్టల్లో ఉన్నారు. కళాక్షేత్ర చెన్నైలో అప్పుడు అమెరికా నుంచి, యూకే నుంచి, సింగపూర్ నుంచి రకరకాల దేశాల్లో స్థిరపడిన చదువుకున్న వాళ్ళు వాళ్ళ పిల్లల్ని అక్కడికి పంపించి చదివించేవాళ్ళు. దానివల్ల ఆవిడకి చాలా జ్ఞానం వచ్చింది, రకరకాల విషయాల గురించి అవగాహన వచ్చింది. దాని తర్వాత ఆవిడ మెడ్రాస్ ఎతిరాజ్ కాలేజ్లో లిటరేచర్ ఇన్ ఇంగ్లీష్ చేశారు. దాని తర్వాత పిఎస్టీ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ కోయంబత్తూర్, అక్కడ చాలా ఫేమస్ కాలేజ్, దాంట్లో మాస్టర్స్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చేశారు. చేసిన తర్వాత ఆవిడ వాళ్ళ నాన్నగారి సంస్థలు కొన్ని నెలలు దాంట్లో పనిచేశారు. ఆవిడ భర్త కూడా అదే కాలేజ్లో చదువుకోవడం వల్ల చాలా మంది వాళ్ళిద్దరిది ప్రేమ వివాహం అనుకుంటారు, కానీ అది నిజం కాదండి. కిరణ్ గారు కాలేజ్ వదిలి వెళ్ళిపోయిన తర్వాతే ఈవిడ కాలేజ్లో జాయిన్ అయ్యారు. ఈ సంబంధం ఎలా వచ్చిందంటే, ఈవిడ అక్కడ చదువుకుంటుండగా ఆ కాలేజ్లో ఒక ప్రొఫెసర్ సంతాన లక్ష్మి అనే ఆవిడకి కిరణ్ గారు ఫేవరెట్ స్టూడెంట్. ఈవిడ్ని చూసి సంబంధాలు కిరణ్ గారికి చూస్తున్నారు అనుకున్నప్పుడు ఆవిడ శైలజ గారి పేరు చెప్పారు. అప్పటికే ఈనాడు న్యూస్ పేపర్ అవన్నీ ఉన్నాయి, కానీ ఆవిడ చెన్నైలో పెరగడం వల్ల ఆవిడకి అంత ఎక్కువగా తెలియదు. వాళ్ళ నాన్నగారు కూడా రాయలసీమలో బాగా పేరు పొందిన మనిషి. సో అలా ఈ సంబంధం వచ్చింది. రామోజీరావు గారు వాళ్ళు ఈ అమ్మాయిని చూడ్డానికి కబురు పెట్టారు. వాళ్ళు, రామోజీరావు గారు, వాళ్ళ అబ్బాయి కిరణ్, వాళ్ళ పిల్లలు, దాని తర్వాత వాళ్ళ అత్తగారు, వాళ్ళ అత్తగారు అక్క చెల్లెళ్ళు, అన్నతమ్ములు కూడా ఈవిడ్ని చూడ్డానికి వచ్చారు. పెళ్లి చూపుల్లో వీళ్ళకు ఒక గంట సమయం ఇచ్చారు. ఆ గంట సమయంలో కిరణ్ గారు, శైలజ గారు ఒకే కాలేజ్ నుంచి అవడం వల్ల చాలా తేలిగ్గా మాట్లాడుకున్నారు. వాళ్ళిద్దరి అభిప్రాయాలు కూడా బాగా కలిసాయి. రామోజీరావు గారు కూడా కొన్ని ప్రశ్నలు ఆవిడ్ని మామూలుగా అడిగారు. చాలా ఫ్రీగా మాట్లాడారు ఆయన. వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా చాలా ఫ్రీగా మాట్లాడారు. ఆవిడ్ని పాటలు పాడమని ఇలాంటివేమీ కూడా ఆవిడ్ని అడగలేదు. ఆవిడ మొదటి నుంచి హాస్టల్లో ఉండడం, బయట పెరగడం వల్ల ఆవిడకి మనుషులతో ఎలా నడుచుకోవాలో, నడవడిక అవన్నీ కూడా బాగా తెలుసు. తను అనుకున్నది కరెక్ట్గా చెప్పడం, తనకు అవకాశం ఇచ్చినప్పుడు మాట్లాడడం కూడా బాగా తెలుసు. సో అలా తను ఫ్రీగా మాట్లాడగలిగారు. వాళ్ళిద్దరికీ పెళ్ళి అయిపోయింది. అయిన తర్వాత వాళ్ళిద్దరికీ 3 ఆడపిల్లలు పుట్టారు. ఆవిడ ఆడపిల్లల గురించి చెప్తూ మగపిల్లలతో సరి సమానమే ఆడపిల్లలు కూడా అని చెప్పి, వాళ్ళ 2 అమ్మాయి ఆవిడలాగా ఉంటుందని చెప్పారు. నేను లక్ష్మీ, పార్వతి, సరస్వతి అనుకుంటాను మా పిల్లల్ని అని చెప్పారు. మా మొదటి అమ్మాయి మా అత్తగారు లాగా ఉంటుంది, 3వ అమ్మాయి రామోజీరావు గారు లాగా ఉంటుంది. వాళ్ళు డిసిప్లైన్, ఇంటెలిజెన్స్ ఉన్న కిడ్స్, చాలా హార్డ్ వర్కింగ్ అని చెప్పారు. వాళ్ళ పెళ్లి టైంకి రామోజీరావు గారు చాలా ప్రముఖ వ్యాపారవేత్త, ఈనాడు పేపర్ ఉండేది. దాని తర్వాతే నాకు తెలిసింది ఆయన ఎంత గొప్పవారు అని శైలజ కిరణ్ వాళ్ళ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇది వాళ్ళ పిల్లలండి, 3 ఆడపిల్లలు. వాళ్ళ పెద్దమ్మాయి పెళ్లిలో దిగిన ఫోటో. ఆవిడ చెప్పారు, మా 3 పిల్లలు కూడా హార్డ్ వర్కింగ్ నేచర్, డౌన్ టు ఎర్త్ నేచర్ రామోజీరావు గారి దగ్గర నేర్చుకున్నారు. మా తల్లిదండ్రులు చాలా సౌమ్యంగా ఉంటారు, వాళ్ళ దగ్గర నుంచి ఆ నేచర్ నేర్చుకున్నారు. మా 3 పిల్లలు కూడా చాలా పద్ధతిగా ఉంటారు అండ్ లేటెస్ట్గా కూడా ఉంటారు, ట్రెండీగా కూడా ఉంటారని ఆవిడ ఇంటర్వ్యూలో చెప్పారు.
వాళ్ళ పిల్లలు చాలా బాగా చదువుకున్నారు అండ్ వాళ్ళ పిల్లలు సంగీతం కూడా చాలా బాగా పాడతారు, బాగా నేర్చుకున్నారని కూడా ఆవిడ చెప్పారు. పూజలు ఇంట్లో వాళ్ళ మధ్యలో ఆవిడ అడిగినప్పుడు వాళ్ళ పిల్లలు పాటలు పాడతారు, అది వింటే ఆవిడకి చాలా ఆనందంగా ఉంటుందని చెప్పారు. ఆడవాళ్ల గురించి, ఉమెన్ లీడర్షిప్ గురించి చెప్తూ చాలా బాగా చాలా మంది ఆడవాళ్ళు చాలా డెసిషన్స్ తీసుకుంటున్నారు, చాలా బిజినెస్లు రన్ చేస్తున్నారు, చాలా సంతోషం అని చెప్పారు. మా పిల్లలు కూడా చాలా బాగా చేయగలరు అని ఆవిడ చెప్పారు. మార్గదర్శిని మొత్తం ఆవిడే చూస్తున్నారు. ఒక ఉమెన్ ఎంటర్ప్రినర్గా ఆవిడకి చాలా మంచి పేరు ఉంది. రామోజీరావు గారు కూడా కొన్ని కొన్ని బిజినెస్ బాధ్యతలు ఆవిడకి అప్పచెప్పారు. భర్త కిరణ్ ఆవిడ కొన్ని కొన్ని సంస్థల్ని చక్కగా తీర్చిదిద్దారు, చాలా బాగా మేనేజ్ చేశారు. వాళ్ళ పిల్లలు సుమన్ గారి పిల్లలతో ఈ ఫోటో అండి. వాళ్ళ మరిది సుమన్ ఈటీవీలో యాక్టర్గా రైటర్గా ఈటీవీ కోఫౌండర్గా ఉన్న ఆయన పిల్లలు, ఆవిడ పిల్లలు కలిసిన పిక్చర్ ఇది. ఆవిడకి ఒక సిస్టర్ ఉన్నారు. వాళ్ళ నాన్నగారు వాళ్ళకి ఇద్దరు ఆడపిల్లలు, ఈవిడ ఒక ఆడపిల్ల వాళ్ళల్లో. పేపర్కి ఇచ్చిన ఈ స్టేట్మెంట్ చాలా ఫేమస్ అండి. ఇఫ్ యూ కెనాట్ గివ్ యువర్ సెల్ఫ్ కంప్లీట్లీ టు యువర్ బిజినెస్, యూ కెనాట్ బీ అవుట్ స్టాండింగ్ ఇన్ యువర్ వర్క్ అని చెప్పారు. మై చిల్డ్రన్ సీ మీ అండ్ వర్క్ హార్డ్ అండ్ అండర్స్టాండ్ ద సిచ్యువేషన్ అని చెప్పారు. మీకు కానీ మా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మీరు కానీ ఛానల్ కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.